ప్రత్యేక హోదా వస్తే సంతోషమే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అప్పట్లోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సరిగ్గా విభజిస్తే ఇప్పుడు ఈ కన్నీరు ఉండేది కాదని అన్నారు. చరిత్రలో ఎప్పుడైనా ప్రైవేటు మెంబర్ బిల్లు చట్టంగా మారిందా అంటూ ఆయన ప్రశ్నించారు. కావాలనే కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు చంద్రబాబు. చూద్దామ్మా, గవర్నమెంట్ లో నేను చాలాసార్లు చెప్పాను, ఏదైనా వస్తే ఎక్కువ ఆనందపడేవాడిని నేను. కంఫర్ట్ వచ్చేది నాకు. ప్రతి ఒక్క దానికి స్ట్రగుల్ అవుతున్నా, ఇబ్బందుల్లో ఉన్నాం, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. కొంతమంది దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు, ఇంకా కేంద్రం కూడా నాకు సానుకూలంగా వ్యవహరించలేదని నేను బాధపడుతున్నాను. నేను మొన్న కూడా ఇంటర్స్టేట్ కౌన్సిల్లో కూడా రిక్వెస్ట్ చేశాను, నా ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నా. నేనేమంటానంటే అది డిసైడ్ చేస్తారు కానీ మా వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకు అర్హత ఉందా ఆ రోజు సరిగా పెట్టడం నాకు ఈ బాధలు వస్తాయా? ఆ రోజు పెట్టకుండా ఇప్పుడు ముసలి కన్నీళ్ళు గార్చడం ఏంటి? వచ్చేది ఏంటి దానివల్ల? తప్పే ఉంది. ప్రైవేట్ మెంబర్స్ బిల్లు ఎప్పుడైనా యాక్ట్ అయ్యిందా తెలియదా మీకు? ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎప్పుడన్నా చట్టం అయ్యిందా? చట్టంలో పెట్టవలసిన వాళ్ళు చట్టంలో పెట్టకుండా ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాం మీరు సపోర్ట్ చేయండి, అది ఒరిగిపోతుంటే ఒరిగిపోతుందా? ఎట్లయిపోతుందా? ఆ మాత్రం తెలియదా? ఎవరిని మోసం చేస్తారు మీరు? అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నేను కూడా సీఎంగా పనిచేశాను, 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, 78 నుంచి. ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే తెలియదు. ఎప్పుడన్నా చరిత్రలో ఒక్కసారైనా చట్టమైందా ప్రైవేట్ మెంబర్ బిల్లు? మరి ప్రైవేట్ బిల్లుతో ఒరిగేదేమీ లేదని అన్నారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ది ఉంటే అన్ని పార్టీలతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. గిమ్మికులతో ప్రజల్ని మభ్యపెట్టొద్దని హితో పలికారు. మరోవైపు రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ది పనులపై ఢిల్లీ పెద్దలతో వరుసగా సమావేశాలు జరిపారు కేటీఆర్. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతిస్తామని అన్నారు. ప్రైవేట్ మెంబర్ బిల్లులతో ఒరిగేదే ఉంది, పాస్ అవుతాయా అది వాళ్ళకి తెలియదా? ఇన్ని రోజులు దేశాన్ని నడిపిన వాళ్ళకి ఈ గిమ్మిక్లతో ఇంకా కాంగ్రెస్ పార్టీ గాని కాంగ్రెస్ నాయకులు గాని ప్రజలను మోసం చేస్తారనుకుంటే, మోసం చేయగలము, మభ్యపెట్టగలం అనుకుంటే వారి అమాయకత్వం తెలివితక్కువతనం అవుతుందని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేవీపీ గారు తలకిందులు తపస్సు చేసిన కాంగ్రెస్ ను మాత్రం ఈరోజు ఈ దేశంలో ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితులు లేదు, అది కూడా వాస్తవం. పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపిన కేటీఆర్ మూసీ నదీ ప్రక్షాళన కోసం కేంద్రాన్ని నిధులు అడిగినట్లు చెప్పారు. పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ముందు పలు ప్రతిపాదనలు పెట్టారు కేటీఆర్. హైదరాబాద్ నగరంలో చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టు సంబంధించిన భూసేకరణ విషయంలో హడ్కో నుంచి 785 కోట్ల రూపాయల రుణం ఇప్పించాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. మూసీ నదీ ప్రక్షాళనలో భాగంగా రెండవ దశ పనులు చేపట్టడానికి ఒక 930 కోట్లు మంజూరు చేయాలని చెప్పేసి మూసీ నది ప్రక్షాళనకు గౌరవ మంత్రి గారిని కోరడం జరిగింది. హైదరాబాద్లోని రోడ్ల వ్యవస్థను కానీ డ్రైనేజీల వ్యవస్థను కానీ ఆధునీకరించే కార్యక్రమాలు ఏవైతే చేపడతా ఉన్నామో, మరి వివిధ కార్పొరేషన్ల ద్వారా నిధులు సమీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము, దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. మంత్రి గారు అన్ని విషయాలు కూడా చర్చించి అధికారులతో మళ్ళీ నేను తొందరలోనే ఒక సమావేశంకి పిలుస్తాను, ఆహ్వానిస్తానని చెప్పారు. తప్పకుండా సానుకూలంగా ఉంటారని చెప్పి ఆశిస్తాం. కేంద్ర జౌళి మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయిన కేటీఆర్ రాష్ట్రంలో చేనేత రంగానికి సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు. వరంగల్లో టెక్స్టైల్స్ పార్క్ ప్రారంభోత్సవానికి రావాలని మంత్రిని ఆహ్వానించారు కేటీఆర్. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తుందన్న కేటీఆర్ ఆ పార్టీ నేతల మైండ్లను కూడా రీడిజైన్ చేయాల్సి ఉందన్నారు.